హిందూ ముస్లిం కలిసి ఉంటే కలదు సుఖమని మన దేశ నినాదంతో హిందూ ముస్లిం బాయిగా కొనసాగి పండుగలను ప్రశాంతంగా ఐక్యమత్యంగా జరుపుకోవాలని పిఎస్ కమిటీ మీటింగ్ లో పుల్లంపేట ఎస్ఏ రఘురామ్ తెలిపారు। వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పుల్లంపేట ఎస్ఏ రఘురామ్ పుల్లంపేట వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ముస్తాక్ తెలియజేశారు। पीएस कमिटी समावेश विनायक मंडली की पोलीस अनुमति तपन सी कुल मताल अतीत विनायक चवती वे जरूर को पुलंपेट पोली स्टेशन राबो विनायक चवती पंडा मिलाद सदर्भंग मुस्लिम मतबेदल हिंदू मतबेदल पी शांति कमिटी मीटिंग अंदर भाग में वाली की एवर पंडू మంచిగ జరుపుకోవాలని చెప్పడమేంది। అదే విధంగా పండగల సమయంలో ఎలాంటి గొడవలు చేసుకోకుండా ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ దృష్టికి ముందే తెలియజేయమని వాళ్ళ శాంతి కమిటీలో భాగంగా చెప్పడమేంది। అందుకు అందరూ వాళ్ళు అంగీకరించారు। మేము మా పండగని శాంతియుతంగా సామరస్యంగా చేసుకుంటామని చెప్పడమేంది। ఈరోజు సాయంత్రం 5:00 మన పొలంపేట ఎస్ఐ గారు పిలిపించి రాబోయే వినాయక చవితి శుభ సందర్భంలో అందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి ఆ పండుగ జరుపుకోవాలని మరియు వినాయక చవితి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలకు కానీ ఎలాంటి హింసా కార్యక్రమాలకు పాల్పడకుండా పుల్లంపేట మండలంలో శాంతియుతంగా జరుపుకోవాలని మనకు శాంతియుత ప్రస్తుతం రాబోయే మిలాదున్నబీ సందర్భంగా మిలాదున్నబీ మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన పుట్టినరోజు గౌరవంగా ఉపవాసాలు ఉండి జరుపుకుంటామని చెప్పేసి ముస్లిం సోదరులు కూడా హామీ ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత ఈ వినాయక చవితి నిమజ్జనం వినాయక చవితి నుంచి కూడా జరిగిన నిమజ్జనం వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుల్లంపేట మండలంలో శాంతిగా ఉండమని ఆయన చెప్పడంతో అందరూ సద్భావంగా అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది।